చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్ బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి తేదే పదినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో చంద్రబాబుపై స్టెరైలు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు జైలు అంతాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు అలాగే ఆయన చేసిన ఆరోపణలు అయితే నిజంగానే ఉన్నాయని ప్రజలు కూడా అనుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే అందుకు జగన్దే బాధ్యత అన్నారు అలాగే చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు జైల్లో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దోమలు కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫెక్షన్లు లో అలర్జీతో బాధపడుతున్నారు అని రాసుకొచ్చారు జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా బ్రాహ్మిణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఆయనను అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విధారకం ఆయన ఆరోగ్యంపై అపరిశుభ్రత తీవ్ర ప్రభావం చూపుతుంది చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు ఆయనకు సకాలంలో వైద్యం అందట్లేదు తక్షణ వైద్య సహాయం అవసరం అని అన్నారు తేదేపాధి నేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు జైల్లో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు ఇప్పటికే ఆయనకు ఐదు కిలోల బరువు అయితే తగ్గారు ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు జైల్లో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి అలాగే చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది జైల్లో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని చంద్రబాబుకు అత్యవసరమైన వైద్యం అవసరం అని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం క్షీణించడం పట్ల సర్వత్రా కూడా ఆందోళన నెలకొన్న దృష్ట్యా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో జాతీయ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది